హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ ఏంటండి ఈ వీడియో స్టార్టింగ్లోనే బట్టలు బ్యాగులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే మా పాపని తీసుకుని మా ఇంటికి వెళ్తున్నానండి మా విలేజ్కి వెళ్తున్నాను అనమాట సో అదైతే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఈ బట్టలన్నీ ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట కావాల్సినవి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను చూసారు కదా పక్కనన్నీ ఎంటీ బ్యాగ్స్ అండి వచ్చేటప్పుడు ఫుల్ చేసుకుని రావాలి కదా ప్యాకింగ్ చేసుకోవడానికి ముందు ఏమేమి తీసుకువెళ్ళాలో అవన్నీ ఒక పక్కకు పెట్టుకుంటానండి ఇంకా సర్దుకునేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది అలా అయితే బట్టలు మెడిసిన్స్ బ్రష్లు అలాంటివి కాస్మెటిక్స్ కొన్ని ఏమన్నా అలాంటివన్నీ పక్క ఉంచుకుంటానండి తీసుకువెళ్ళాల్సినవి ఇంకా అవైతే ప్యాకింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది బ్యాగ్ అయితే నేను బట్టలు ప్యాకింగ్ అయితే అయిపోయిందండి పాప నేనే కాబట్టి ప్యాకింగ్ అయిపోయింది ఇవన్నీ ఎంటీ బ్యాగ్స్ అనమాట ఇందులోకి వాటర్ బాటిల్స్ ఇంకా మేమేమన్నా తినవలసిన బాక్స్ పెట్టుకెళ్తా అనమాట నేనైతే ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వెళ్ళాలని చెప్పి నైటే సర్ది పెట్టేసుకున్నానండి బ్యాగ్ ప్యాకింగ్ చేసుకోవడానికి ముందే ఏమేమి తీసుకెళ్తామో అవన్నీ పక్కకు పెట్టేసుకుంటానండి ఇంకా మా హస్బెండ్ అయితే నాకు ఈ మంత్లీ సాలరీలో నాకు ఇవ్వాల్సినవి ఇచ్చేసారనమాట అంటే ఈ మంత్లో కొంచెం ఖర్చు ఎక్కువైంది కదండి డిమార్ట్కి వెళ్ళాం కదా సెవెన్ థౌసండ్ వరకు డిమార్ట్లోనే అయిపోయాయి ఇంకా రిమైనింగ్ థర్టీన్ థౌజండ్ ఇచ్చారండి నాకు అంతకముందు నేను సేవింగ్ చేసిన వీడియో పెట్టాను కదండి అప్పుడు మీ హస్బెండ్ మీకు ఎంత ఇచ్చారని అడిగారు కదండి నాకు ట్వంటీ థౌసండ్ ఇచ్చారండి మా హస్బెండ్ ఈ మంత్లో ఎంత నేను ఖర్చు పెడతానో నేను తర్వాత చెప్తాను అండి ఆల్రెడీ ట్వంటీ థౌజండ్లో సెవెన్ థౌసండ్ అయిపోయినాయి రిమైనింగ్ థర్టీన్ థౌసండ్ తీసుకుని నేను ఊరు వెళ్తున్నాను ఏమేమి చేస్తానో ఆ ఖర్చులన్నీ మీకు తర్వాత చెప్తానండి అండ్ ఇదిగోండి ట్రైన్ నుంచి తిని పాపని పడుకోపెట్టడానికి పెట్టడానికి కట్టిందండి చీరతో చక్కగా హాయిగా పడుకున్నారు ఎండ మాత్రం విపరీతంగా ఉందండి ఇద్దరు ఆంటీలు చూస్తారు కదా నా ముందు సీట్లో నేను ట్రైన్ దిగేంత వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నారండి ఇద్దరు చాలా బాగా మాట్లాడారు ఈ అంకులు ఆంటీ ఒక ఫ్యామిలీ అండి ఆంటీ ఒకరే సపరేట్ అనమాట ఇద్దరు కూడా చాలా బాగా మాట్లాడారు ఆ పక్కన ఆంటీ ఉన్నారు కదండి తనైతే సొంత మనిషిలాగా బాగా మాట్లాడారండి అండ్ నెక్స్ట్ అయితే మేము దిగేశామండి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి వస్తున్నాం అనమాట చూడండి ఇక్కడ సిలలు బాగా చేస్తున్నారండి బాగున్నాయి అందుకని వీడియో తీశాను గాల్పు అయితే బాగా వేస్తుందండి మా పాప అయితే నేను తీసుకొచ్చిన ఫుడ్ అస్సలు తినలేదు రెండు స్పూన్లే తినిందండి అంటే అక్కడికి నేను దద్దోజనం పెట్టుకెళ్ళాను వెళ్ళాను పడిపోతుందేమో అని చెప్పి రెండు స్పూన్లు అంటే రెండే తినింది ఇంకా మేమైతే బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత సపోటా జ్యూస్ అయితే తాగామన్నమాట ఇక్కడ నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ తాగేవాళ్ళం అండి చాలా బాగుంటుంది బాగుంటుంది పద తాగుదామని చెప్పి తీసుకెళ్ళాను ఏదో నచ్చి నచ్చినట్లుగా తాగేసిందండి ఇంకా తర్వాత ఇక్కడ సమోసాలు కొనమనింది ఇంకా సమోసాలు తీసుకుందాం అని చెప్పైతే ఇంకా సమోసాలు తీసుకుని బటర్ మిల్క్ ప్యాకెట్లు తీసుకున్నాను ఇంకా అవి తాగిందండి ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అయిపోయిందనమాట వచ్చిన తర్వాత లంచ్ చేశాము మా చిన్న పాప అయితే నా దగ్గర మదర్స్ డే అప్పుడు ఉందనుకోండి ఏదో ఒకటి చేసేది తనకు వచ్చినట్లుగా పేపర్ మీద ఆర్ట్ వేసి ఇచ్చేది అనమాట నేను లేను కదా అట్లా స్క్రీన్ మీద హ్యాపీ మదర్స్ డే అమ్మ అని ఇచ్చింది రాసి ఉంచిందండి ఆ ఫొటోస్ చూపించిందనమాట ఇక్కడ చూసారు కదా గోంగూర మొక్కలు చూడండి ఎలా మొలిసాయి అక్కడ పడితే అక్కడ నాటు గోంగూర ఒకరోజు పచ్చడి చేయమ్మ అని చెప్పి అయితే అంటున్నాను అనమాట ఇక్కడ వీడియో తీసాను చూడండి ఎలా పడితే అలా మొలిసేసాయి చాలా మా చిన్నపాప అయితే ముందే వచ్చేసింది కదండి అసలు ఉండలేకపోతుంది వచ్చేసేయమ్మా వచ్చేయమ్మా అని రోజు అంటుందని తన కోసమే వచ్చామండి ఇంత త్వరగా అయితే అలాగే ఒక మ్యారేజ్ కూడా ఉందండి దానికి కూడా వెళ్ళాలని చెప్పి వచ్చామన్నమాట చూడండి అరటిపల్లి మొత్తం సమ్మర్ కదా ఎండకి పాడైపోతున్నాయి ఇవి ఇవైతే తినడానికి కూడా పనికిరావన్నమాట చాలా మెత్తగా అయిపోతున్నాయి ఎండలకైతే ఇంకా అయితే గేదెలకు పెడదామని అమ్మ తీస్తుంది ఇంకా నేను తీసుకువెళ్ళి పెడుతున్నాను ఇక్కడికి వస్తే ఫ్రూట్స్ కానీ కూరగాయలకి కానీ కొద్దివే ఉండదండి అసలు ఆ ఇళ్లలోనే పండించేసుకుంటూ ఉంటారు అనమాట గోంగూర తోటకూర ఇంకా వంకాయలు అలాంటివి చేల్లో ఒక వైపు అయినా వేస్తారు పంట ఉన్నా కానీ వైపే వేస్తూ ఉంటారండి కూరగాయలకి ఇంట్లో సరిపడా అయితే ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది అనమాట ఇక్కడైతే అరటిపళ్ళు చూడండి మొత్తం పాడైపోయినాయి కదా ఇవి గేదెలకు పెడుతున్నానండి హెయిర్ అయితే వీటిలో చిక్కుకుపోయిందనమాట పాపం వాటికి తెలియదు కదండి అడ్డుపడుతుందని చెప్పి అయితే హెయిర్ మొత్తం వేరుతున్నా వేరేస్తున్నాను మొత్తం అయితే ఇక్కడ జామకాయల చెట్టు బత్తాయి చెట్టు అన్నీ ఉన్నాయండి అమ్మ వాళ్ళకి ఇంటి పక్కన అవి కూడా చూపిస్తాను మీకు అంటే మాకు ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎక్కడో చోట కాయలు అంటే ఉంటూనే ఉంటాయండి బత్తాకాయలు అయితే ఇప్పుడు మళ్ళా పడుతున్నాయి అనమాట చిన్న చిన్న పిందులు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను గేదెలైతే మొత్తం తీసేశారండి అమ్మాలు చేయలేక ఇంకా ఇవి ఒకటే ఉందన్నమాట ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్ అండి ఈ గేదె అయితే హైదరాబాద్లో కన్నా ఇక్కడే చాలా విపరీతమైన ఎండలు అనిపిస్తుంది అండి ఇంట్లో ఉంటే కరెంట్ పోతే ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాము పవర్ కటింగ్స్ అయితే ఉన్నాయండి బాగానే పవర్ పోతే అసలు చెమటలు కారుతూనే ఉంటున్నాయి అస్సలు ఉండలేకపోతున్నామండి పవర్ కటింగ్స్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇదిగోండి గేదె తినేస్తుంది అరటికాయలు చక్కెర కేలి కాయలు అండి ఇవి చాలా స్వీట్గా ఉంటాయి అనమాట చూడండి ఎలా తింటుందో ఇంకా ఇక్కడ ఏది కూడా వేస్ట్ కాదనమాట జాంగకాయలు కూడా రాలిపోతూ ఉంటాయండి చాలా కాయలు అసలు చాలా మందికి ఇచ్చేస్తారు అమ్మాలు అయినా చాలా మిగిలిపోతూ ఉంటాయి అవన్నీ ఇంకా గేదకి వేస్తే పండిపోయి అవే రాలిపోతూ ఉంటాయండి అవన్నీ ఏరి గేదకి వేస్తూ ఉంటుంది అనమాట అమ్మ నాన్న వేస్తారు అది తినేస్తాయండి గేదెలైతే ఈ గేదెలనే కాదండి కోళ్ళకు కూడా వేస్తారు కోళ్ళు కూడా తినేస్తాయి అనమాట నాటు కోళ్ళు ఉన్నాయి మా చుట్టుపక్కల అండి కోళ్ళు చక్కగా వెళ్ళి తినేస్తాయి అనమాట మా పొలం కూడా మా ఇంటి పక్కనే అండి సో అమ్మ అయితే ఇక్కడ ఉలవలు ఉడకపెట్టి ఉలవచారకాయడం కోసం నీళ్లు పంపిందండి ఇక్కడ హాఫ్ కేజీ ఉలవల వరకు కుక్కర్లో వేసి ఉడికించిందండి దానిలో వచ్చిన వాటర్ అనమాట అవి ఇంకా వాటర్లోకి కొంచెం కరివేపాకు వేసిందండి ఆనియన్ పీసెస్ని కట్ చేసి వేస్తుంది కొంచెం పచ్చిమిర్చి వేసిందండి కల్లుపు సరిపడా చూసుకుని వేసుకుంటుంది అలాగే ఒక స్పూను కారం వేసుకుంటుందండి ఎక్కువ వేయట్లేదు పిల్లలు తింటారు కదా పచ్చిమిర్చి కారం ఉంటుందని చెప్పి అయితే తక్కువే వేసిందండి కారం అయితే నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసి మిక్స్ చేసుకుందండి ఇందులోనే ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ పైన పెట్టుకుని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి చూడండి ఇక్కడైతే ఈ విధంగా వచ్చేంత వరకు మరిగించుకుని పక్కన పెట్టుకుంది తర్వాత తాలింపు వేసుకుని ఇంకా ముందుగానే మరగపెట్టుకున్న ఈ ఒలవచారులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్స్ చేసేసుకుందండి అంతే ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే బాగుంటుంది దీనిలోకి బాయిల్ ఎగ్ కానీ క్రీమ్ కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలైతే ఎండకి ఈవినింగ్ చూడండి ఇలా పైపు వదులుకుని ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ అంతా వేస్ట్ చేస్తున్నారు అనుకోకండి మాకు ఏరు పక్కనే ఉంటుందండి కృష్ణా రివర్ పక్కనే ఉంటుందన్నమాట మాకు వాటర్ అయితే ఏ లేదండి చాలా బాగా వస్తాయి పొలాలకి మోటార్లు కూడా వస్తాయి అన్నమాట ఇవన్నీ పొలాలకి వెళ్ళిపోతాయండి నీళ్ళు కూడా వేస్ట్ అయితే ఏమీ కావు మొక్కలకు వెళ్తాయి మా నీళ్ళన్నీ కూడా మాకైతే కృష్ణా రివర్ పక్కనే ఉంటుందండి వాటర్ ఫుల్గా ఉంటాయి ఎప్పుడూ కూడా మా పంట పొలాలకు కూడా కాలువల ద్వారా రావండి మాకు మోటార్లు ఉంటాయి అన్నమాట చాలా ప్యూర్గా ఉంటాయండి వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి మాకు వాటర్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ మినరల్ వాటర్ అని చెప్పి అయితే అడుగుతారండి అంత బాగుంటాయి మా వాటర్ అయితే ఇక్కడ చూడండి మల్లెపూలు బాగా అండి మొన్నటి వరకు ఇంకా చాలా పూసినాయి అంట ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అని చెప్పింది అమ్మ అయితే ఇంకా పర్లేదండి కొన్ని మొగ్గలు అయితే ఉన్నాయి అన్ని మొక్కలకి చూసి కోస్తున్నాను రకరకాల మల్లెపూలు ఉన్నాయండి గుండు మల్లు రెండు రకాలు ఉన్నాయి ఇవేమో పొడవ మొగ్గలు అనమాట మల్లెపూలు ఇచ్చుకుంటే బాగుంటాయండి ఇవైతే ఎండలు బాగున్నాయండి పొలం వెళ్దాం అనుకుంటున్నాను ఒక రోజైతే పొలం వెళ్తే కనుక మా పొలం వీడియోస్ మీకు చూపిస్తాను అలాగే మా పక్కనే రివర్ అని చెప్పాను కదండి మా ఇల్లు తర్వాత రివర్ ఉంటుంది రివర్ దాటి వెళ్ళాలండి మా పొలాలు వెళ్ళాలంటే కొంచెం ఇసుకలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఒకసారి అయితే వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను పుట్టింట్లో మా మొదటి రోజైతే ఇలా గడిచిపోయిందండి ఈ పూలన్నీ కోసేసి నేనైతే మాలు కట్టాను మా చిన్న పాప అయితే అసలు పెట్టుకోవట్లేదంట అమ్మ పెడుతున్నా కానీ పిచ్చి పూలు పెడుతున్నావు ఏంటి నాకు అంటుందంట అక్కడైతే అలవాట్లేదు కదండి డైలీ పెట్టుకోరు కదా పిల్లలైతే చిరాకుగా అనిపించి ఎండకి అలా అంటుంది పెద్ద పాపకి అయితే చాలా ఇష్టమండి తనైతే పెట్టుకుంటుంది మంచిగా ఇలా అయితే మా ఫస్ట్ డే గడిచిందండి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగోండి కనకంబరాలు కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇంకా ఇవన్నీ తెంపేసి పూలమాలైతే కట్టేసుకున్నాను అనమాట ఇంక తర్వాత పిల్లలకి నాన్న గోరింటాకు కూడా తీసుకొచ్చారండి మండలు తీసుకొచ్చారు ఇదంతా కోసాను కానీ నేనైతే గోరింటాకు నూరి పెట్టలేదండి అదైతే ఎండ పెడుతున్నాను హెన్నా కోసం అయితే ఆకులను ఎండబెట్టాను పూలు మాలు కట్టిన తర్వాత ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్